వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తా ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్లకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లయన్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి, ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ తీసుండేవాళ్ళు కాదు, నాడు నేడు కొనసాగుండేది, గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్లకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు, మార్చిలో ఆ బిల్స్కు సంబంధించిన పేమెంట్లు క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది, ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి, జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లకు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటళ్లకు పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతా ఉన్నాడు, పట్టించుకునే నాథుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది, ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీఇంబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను, 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా అయిపోవస్తా ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు, ఇస్తుందో లేదో తెలీదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు, మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద, పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి కాలేజీలు. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది, రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలని ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు. గతంలో కనీసం 13,500 వచ్చేది, 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము, రైతులకు ఇంతకు ముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్, మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. 2023-24కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే 2024 ఏప్రిల్, మేలో ప్రభుత్వం డబ్బులు కడితే, ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితుల్లో ఈరోజు రైతన్నున్నాడు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది. రైతులందరూ కూడా ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనీసం ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గడప వద్దకే, ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది. ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది.